నేను మీకు ఇవాల మడత కాజల్ ఎలా చేయాలో చూపిస్తాను దానికి కావాల్సిన పదార్థాలు మైదా నెయ్యి ఉప్పు తగినన్ని నీళ్లు నేను ఒక 2 కప్స్ ఆఫ్ మైదా తీసుకున్నాను అందులో చిటికెడు ఉప్పు ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి అది బాగా మిక్స్ చేసుకోవాలి మనం మిక్స్ చేసుకున్నప్పుడు మనము ఇలా హ్యాండ్ తో ఇలా ప్రెస్ చేసినప్పుడు ఇలా ముద్దలు రావాలి లేదంటే ఇంకొద్దిగా నెయ్యి యాడ్ చేసుకోవచ్చు మనం ఎంత ఘీ ఎక్కువ వేస్తే అంత క్రిస్పీగా వస్తాయి కాజాలు ఘీ కూడా మెల్ట్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్నప్పుడు మనకు ఇలా చేసినప్పుడు ఇలా రావాలి ఇలా వచ్చిన దాకా నెయ్యి వేసుకొని మిక్స్ చేసుకోవాలి తర్వాత సరిపడా వాటర్ వేసుకొని మనం తడుపుకోవాలి చపాతి పిండి ఎలా తడుపుకుంటామో అలా తడుపుకోవాలి ఇలా మిక్స్ చేసుకోవాలి చపాతి పిండిలా చూడండి ఎంత సాఫ్ట్ గా ఉందో మనం ఘీ ఎక్కువ వేసుకున్నాం కదా సో అందుకే సాఫ్ట్ గా వచ్చింది సో నేను ఇది ఒక 10 నిమిషస్ వరకు పక్కకు పెడతాను ఈ 10 నిమిషస్ లోపు మనము షుగర్ పాకం కూడా ప్రిపేర్ చేద్దాం నేను 2 కప్స్ ఆఫ్ మైదా తీసుకున్నాను కదా సో 3 కప్స్ ఆఫ్ షుగర్ తీసుకుంటున్నాను దానికి 1.5 కప్ ఆఫ్ వాటర్ ఇది మనము తీగ పాకం వచ్చేటట్టు చూసుకోవాలండి తీక పాకం వచ్చేదాకా మనం బాయిల్ చేసుకోవాలి అన్నాక లాస్ట్ లో నేను కొద్దిగా ఒక 2 డ్రాప్స్ ఆఫ్ లెమన్ యాడ్ చేశాను అంటే మనం లెమన్ యాడ్ చేస్తే మనకి కన్సిస్టెన్సీ ఏదైతే ఉందో షుగర్ కన్సిస్టెన్సీ ఇది ఇలాగే లిక్విడ్ గా ఇలానే ఉంటుంది లేదంటే థిక్ అయిపోతుంది సో మనం ఇప్పుడు మనకి పాకం అనేది రెడీగా అయ్యింది పిండి ఉంది కదండి ఇప్పుడు మనం ఇది చపాతీలా చేసుకోవాలి మనం ఇది రౌండ్ గా చేసుకోవద్దండి పొడుగా చేసుకోవాలి రౌండ్ గా చేసుకుంటే మన కాజాలు అనేవి కరెక్ట్ షేప్ లో రావు సో మనం ఇది పొడుగా చేసుకోవాలి చపాతీ ఇలా మనం పొడుగా చేసుకోవాలి ఎంత పల్సగా చేస్తే అంత బాగా వస్తాయి కాజాలు ఇలా చేసుకుని ఇందులో మిడిల్ లో నేను ఘీ వేస్తున్నాను ఒక 2 టు 3 టీ స్పూన్స్ ఆఫ్ ఘీ వేస్తున్నాను అది మొత్తం ఇలా స్ప్రెడ్ చేయాలి ఘీ మొత్తం ఘీ స్ప్రెడ్ చేసిన తర్వాత మనం ఏదైతే మైదా ఉందో కొద్దిగా అది కూడా ఇలా చేసుకోవాలి దీనివల్ల మనకి కాజాలు క్రిస్పీగా వస్తాయి ఇలా చేసుకొని మనం ఈ చపాతీని రోల్ చేసుకోవాలి ఇలా రోల్ చేసుకోవాలి చిన్న చిన్నగా ఎంత దగ్గరగా రోల్ చేస్తే మనకి అన్ని లేయర్స్ వస్తాయి సో మనం మాక్సిమం ఎంత వీలైతే అంత దగ్గరగా రోల్ చేసుకోవాలి ఇలా మొత్తం రోల్ చేసుకోవాలి రోల్ చేసుకున్నాక లాస్ట్ లో మనం కొద్దిగా వాటర్ అప్లై చేసుకోవాలి వాటర్ అప్లై చేసుకుంటే మనకి కాజాలు అనేవి సెపరేట్ అవ్వవు సో ఇలా రోల్ చేసుకోవాలి మొత్తం ఇప్పుడు మనం ఒక 1/1 ఇంచ్ గ్యాప్ ఇస్తూ కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసి ఇలా కాజాలు చూడండి ఎన్ని లేయర్స్ గా ఉన్నాయో ఇది ఇప్పుడు మనం ఇలా కింద పెట్టేసి ఇలా ప్రెస్ చేయాలి ఫింగర్ తో సో ఇది మనము ఆయిల్ లో ఫ్రై చేసుకోవాలండి
ఇలా అన్ని చేసుకున్నానండి కాజాలు చూడండి మనకి లేయర్స్ ఎన్ని ఉన్నాయో సో అండ్ ఇంకోటి అండ్ ఇప్పుడు నేను ఇంకో బౌల్ తీసుకొని ఆయిల్ వేసుకొని అది హీట్ చేసుకున్నాను ఆయిల్ ని హీట్ అయిన ఆయిల్ లో చేసిన కాజాలను వేస్తున్నాను మనం సిమ్ లో పెట్టుకోవాలండి సిమ్ లో పెట్టుకుంటే మన కాజాలు బాగా ఫ్రై అవుతాయి ఇలా ఫ్రై చేసుకోవాలి మొత్తం మనము కొద్దిగా బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని మనం ఫ్రై చేసుకున్న వాటిని డైరెక్ట్ గా మనం ఇందాక బిఫోర్ చేసిన పాకం ఉంది కదా ఆ పాకంలో డైరెక్ట్ గా వేసుకోవచ్చు పాకంలో ఒక 5 నిమిషాలు నానబెట్టాలి ఒక 5 నిమిషస్ అయినాక నేను ఇలా బౌల్లో తీసి సర్వ్ చేస్తున్నానండి చూడండి ఇది చాలా క్రిస్పీగా కూడా ఉన్నాయి జ్యూసీ జ్యూసీ మరత కాజాలు రెడీ అయ్యండి మీరు కూడా ట్రై చేయండి